वेलकम टू बिग टॉक नित्यम सिनी शूटिंगलु ओपनिंग्स हीरो हीरोइन ला कलरफुल संदर्भ तो कलकललाडे फिल्म नगर गड़चिना रेंडु रोजुलुगा स्तब्धुगा मारिंदी उदयान्ने हड़ाविड़िगा सिनी शूटिंगल कोसम उत्साहंगा परुगुलु पेट्टे कृष्णा नगर कार्मिक वर्गम सम्मेबाट पट्टिंदी एक्कड शूटिंगलु अक्कड आगिपोयायि शूटिंगल बंद वरकु तेच्चिंदेवरु सिनी कार्मिकुल कष्टालकु कारणमेवरु इंतकी सम्मे मुगिंपा कोनसागिंपा इदे इवाल्टि मन बिग टॉक ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు సినీ కార్మికుల వేతనాలు పెంచాలి గడువు కంటే 1 సంవత్సరం దాటినా ఇంకా తమ జీతాలు పెంచకపోవడంతో సినీ కార్మికులు సమ్మెబాట పట్టారు ఒక దశలో 30% పెంచాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత 45% పెంచాలని కొత్త డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు దీంతో వివాదం మరింత ముదిరింది ఎక్కడ షూటింగ్లు అక్కడ నిలిచిపోయాయి మా సమస్యలు పరిష్కరిస్తేనే షూటింగ్లకి వెళ్తామని తేల్చి చెప్పారు కార్మికులు చాలా ఇబ్బంది పడము మరి అప్పుడు జీతం వరకు లేదు ఫ్యామిలీ తోటి పిల్లలతో తల్లిదండ్రులతో చాలా ఇబ్బంది పడతాం అప్పుడు పెద్ద మనిషి చేసుకుని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్దవాళ్ళు కూడా మాకు ఎన్నో సాయం చేసి బియ్యం ఉప్పులు పప్పులు అన్నీ కూడా మాకు ఇచ్చి మమ్మల్ని పెంచిపోయించారు మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిందండి రేట్లు పెంచుకొని ఒక మా కష్టపడిన ఫలితం మేము అడుగుతున్నాము అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా మాకు ఏఎస్ పెంచలేదు ఏఎస్ గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేయట్లేదు కమాండ్ చేయట్లేదు అండి మీకు తెలుసు ఎంత పెంచాలో ఎంత పెంచకూడదు అని ఈ ఏసీ తోటి మేము పనిచేసుకుని మేము చెట్లు అయిపోవడానికి కాదు మేము కష్టపడిన ఫలితం మాకు కావాలని చెప్పేసి అడుగుతున్నాము సార్ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు చాలా మంది పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ కార్మికులు ఎందుకు అర్థం కావట్లేదు మీరు పని చేస్తేనే వాళ్ళకు కోట్లు సంపాదిస్తారు మాకు ఇచ్చే వేతనాలు ఎందుకు ఇవ్వట్లేదు మేమేమన్నా ఎక్కువ అడిగామా గవర్నమెంట్ ప్రకారం ఏమైనా జీతాలు పెంచమని అడిగామా మాకు వచ్చే 1 రూపాయి పర్సెంటేజ్ మాత్రం పెంచమని చెప్పినాం పెంచట్లేదు కరోనా వచ్చింది చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి డీజిల్ రేట్లు పెరిగినాయి గ్యాస్ రేటు పెరిగింది రూమ్ రేటు పెరిగింది అలాంటప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు స్కూల్ ఫీజులు పెంచారు ఇప్పుడు పిల్లల్ని ఎలా చదువుతున్నారు వచ్చే వేతనాలకి సరిపోవట్లేదు మాకి మరోవైపు సినీ కార్మికుల సమస్యల గురించి మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని కలవడం జరిగిందని ఆయన సూచనలతో నిర్మాతలు సినీ కార్మికుల చర్చించుకున్నాం రేపటి నుంచి సినిమా షూటింగ్లు చేసేందుకు కార్మికులు అంగీకరించారని నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు పెంచిన వేతనాలను ఫిల్మ్ ఛాంబర్ ద్వారా అందిస్తామన్నారు వేతనాలు ఎంత పెంచాలి అనేది కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయిస్తుందని ఈ కమిటీకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు అధ్యక్షత వహిస్తారని చెప్పారు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు చొరవ తీసుకొని ఛాంబర్ కానీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మేము ఈరోజు కలవటం జరిగింది అలానే ఫెడరేషన్ నా ప్రెసిడెంట్ వాళ్ళ సెక్రటరీలు వాళ్ళ ఎఫెక్ట్ బాడీ అంతా ఈరోజు మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఈరోజు 12 గంటలకు మీరందరూ కూర్చొని మాట్లాడే కంక్లూషన్కి రమ్మండి అని చెప్పి చెప్పారు ఇప్పటిదాకా సుదీర్ఘంగా మాలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నాం ఫైనల్ కంక్లూషన్ రేపటి నుంచి యథావిధిగా షూటింగ్లు జరుగుతాయి అలాగే ఆ షూటింగ్లు ఏ షూటింగ్లు అయితే రేపటి నుంచి జరుగుతున్నాయో ఆ షూటింగ్లో పనిచేసే ఎంప్లాయీస్కి వేతనాలు రేపు కోఆర్డినేషన్ కమిటీలో డిసైడ్ చేసిన తర్వాత ఏ పర్సంటేజ్ ఎంత అమౌంట్లో డిసైడ్ చేస్తారో అంత అమౌంట్లు ఆ నిర్మాతల దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఛాంబర్ ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సినీ కార్మికుల సమ్మె పంచాయతీ తెలంగాణ ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది షూటింగ్స్ బంద్ మీద తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు కార్మికులను చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ముందుగానే సూచించారు కరోనాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు
సినీ ఇండస్ట్రీ అంతా కలిసి ఈ సమస్య పరిష్కరించుకోవాలని ప్రభుత్వ జోక్యం చేసుకునే వరకు చూడొద్దని చెప్పారు. సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఫిలిం ఛాంబర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్, నేను వెంటనే కూర్చొని ఉన్న సమస్య ఏంది, ఇవాళ రేపట్లో రెండు మూడు రోజుల వల్ల మీరు కంప్లీట్ చేసుకుంటే మంచిగా ఉండదు. ఎందుకంటే కరోనా వైరస్ అప్పటి నుంచి తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమ కూడా కొంత ఇబ్బందులు ఉన్నమాట కూడా వాస్తవం. బట్ ఇక్కడ సేమ్ టైం కార్మికులు వారు రికార్డుగా దుకాణం పరిస్థితి ఉంటుంది అని కూడా ఇంపార్టెంటే, కాబట్టి మరి వెంటనే ఆ పరిష్కారం చేయవచ్చు. సినీ కార్మికుల కష్టాలకు కారణమెవరు, సినిమా షూటింగ్ల బంద్ వరకు తీసుకొచ్చింది ఎవరు, ఇదే అంశంపైన మనం చర్చను మొదలు పెడదాం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ నిర్మాత రామ సత్యనారాయణ గారు. సార్ నమస్తే. సార్ అండి, మరి కాసేపట్లో ఫెడరేషన్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లేకపోతే కార్మికులు కావచ్చు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో సీనియర్ దర్శకులు నిర్మాతలు కూడా వారి యొక్క అభిప్రాయాల్ని ఫోన్ ఇన్ ద్వారా ఇచ్చేందుకు మనకి సిద్ధంగా ఉన్నారు. సో వారి దగ్గరికి వెళ్లే ముందు ఈ చర్చని మన ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారితో ప్రారంభిద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి రెండు రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యకి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ అండి. మాకు మీరు చెప్పిన 2018లో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, 2019, 2020, 2021కి అయిపోయింది టైము. అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా ఏమీ ఉపయోగం లేకుండా దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈ 15 రోజుల నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో వచ్చినప్పుడు ఏం చెప్పామంటే డెఫినెట్గా జీతాలు పెంచడం జరుగుద్ది, కానీ ముందు విధి విధానాలు ఉన్నాయి, వాటిని కూడా మనం అమలు జరపాలి. 2018లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఏముందో అది మీ వాళ్ళు అమలు జరపట్లేదు కాబట్టి అది కూడా అమలు జరపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మీరు 2018లో మీ యొక్క విధి విధానాలు మీరే ఏం ఏర్పాటు చేశారు? అదే మిత్రం వాళ్ళు మేము కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి చేసిన ఏంటంటే మినిమం అంటే మీరు అన్ని విషయాలు చెప్తే చాలా టైం పడుతుంది, 2 నిమిషాలు చెప్తా. చిన్న సినిమాలకి 25% డిస్కౌంట్ అండి. రెండోది ఏంటంటే ఎవరు ఎవరితో పని చేసుకోవచ్చు, ఈ రెండు విషయాలు మెయిన్ ఎజెండా అండి. ఆ తర్వాత మనం మద్రాసు నుంచి డ్యాన్సర్ని ఫైటర్స్ని తెచ్చుకుంటున్నాం, తెచ్చుకుని వాళ్ళతో పని చేయించుకుంటా, ఆ పక్కన కూర్చోబెట్టి వాళ్ళు పేమెంట్ ఇస్తున్నాం, అది ఎంతవరకు కరెక్టు. ఈ విషయాలు మూడు ఇంపార్టెంట్ విషయాలు. ఈ మూడు విషయాల గురించి మనం క్లారిఫికేషన్ రావాలని చెప్పి లాస్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఓకే అని ఎన్ని సంతకాలు పెట్టడం కూడా జరిగిందండి. అయితే 2018 నుంచి తర్వాత మేము ఒక సినిమా 3 కోట్లు చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ పెడితే వాళ్ళు పిలిచి ఇదిగో 3 కోట్లు చేస్తున్నారు, ఇది కరెక్టా కాదా డిసైడ్ చేసుకోండి మీరు, అంటే సినిమా క్యాస్టింగ్ బట్టి హీరోని బట్టి తెలిసిపోద్ది బడ్జెట్ ఎంతో. అంటే వీళ్ళు మా వాళ్ళు ఒప్పుకుంటలేదండి, ఏ సినిమా అయినా ఒకటే రేటు, ఎవరైనా అదే లైట్ మోస్తారు కదా, ఇలా అలాగ ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పేసి ఆ నాయకులు టైంని అలా కాలాపం చేశారు, అది అమలు జరపల. రెండోది ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక చోట షూటింగ్ జరుగుతుంటే ఇద్దరు లైట్ మ్యాన్లు యూనియన్ వాళ్ళు ఇద్దరేమో అవుటర్స్ ఎవరు వచ్చి పనిచేస్తుండగా ఈ నాయకులు వెళ్ళి ఆ లైట్లన్నీ ఆఫ్ చేసి అన్ని వైర్లన్నీ పీకేసి పట్టుకుపోయారు. దాని గురించి ఆ ప్రొడ్యూసర్కి మాకు కంప్లైంట్ చేస్తే ప్రొడ్యూస్ కౌన్సిల్ ఏం చెప్పిందని మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం చెప్పాం, ఇవ్వడం జరిగింది. ఆ పోలీసులు కూడా కొంచెం యాక్షన్ తీసుకుని ఏదో చూసి చూడండి పని అంటే సరే అంటే అలా కుదరదు, ఆ కేసు పెట్టినాను. మన నాయకులందరూ వచ్చి లేదని మా వాళ్ళు పొరపాటు అని చెప్పేసి వాళ్ళు వచ్చి అది లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం సార్, ఈ అంశానికి సంబంధించి స్పందించేందుకు సీనియర్ సినీ జర్నలిస్టు సినీ విశ్లేషకులు ప్రభు గారు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. ప్రభు గారు చెప్పండి, ఈ 2 రోజుల సమ్మె ప్రభావం ఇండస్ట్రీ పైన ఏ విధంగా ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? షూటింగ్ తగ్గించుకోవటం, షూటింగ్ ఆగిపోవటం, షూటింగ్ దీనిలో ప్రత్యక్షమైనటువంటి నష్టం అవుతుంది, పరోక్షమైన నష్టం అవుతుందండి. ప్రత్యక్షంగా ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అవడం వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాకుండా పరోక్షంగా మళ్ళీ అయ్యే ఆర్టిస్ట్ల డేట్స్ అయితే మిస్ అయినాయో మళ్ళీ ఆ డేట్స్ అన్ని తెచ్చుకొని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసుకోవాలంటే నిర్మాతకు చాలా కలకమించిన కారణం అయిపోతుంది. ఇంత సడన్ గా ఎందుకంటే ఎప్పుడైనా తగ్గినటువంటి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులతో రిలాక్స్ చేసిన తర్వాత చేస్తే వీళ్ళు నిర్మాతలు కూడాను ఒక షెడ్యూల్ వేసుకుంటున్నప్పుడు ఈ సమ్మె తాలూకు దీన్ని కూడా మినహాయించుకొని డేట్లు వేసుకోవడం షెడ్యూల్ వేసుకోవడం జరుగుతుంది. కానీ ఇంత సడన్ గా సమ్మె అనేటువంటి జరగడం అనేటువంటిది కొంచెం బాధాకరమైన విషయం, నిర్మాతలకు నష్టాన్ని కలిగించేటువంటి విషయం. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 2 రోజులే కదా అని అనుకుంటే తప్పండి, 2 రోజులు
పోతే ఒక్కొక్క బిజీ ఆర్టిస్ట్ మళ్ళీ దొరకటం అనేటువంటిది చాలా కష్టం. అంటే ప్రభు గారు ఒక విషయం అండి, చాలా పెద్ద సినిమాలు అంటే కోవిడ్ తరువాత పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా షూటింగ్లు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి, మరి ఆ సినిమాలపైన ప్రభావం ఎంతగా ఉండే అవకాశం ఉందండి? పెద్ద సినిమా అనేటువంటి దానికి పెద్ద చిన్న దేని దామాషాలో దానికి నష్టం జరుగుతుందండి. సన్ననేటువంటిది ఎప్పుడు ఎవరో కూడాను స్వాగతించాల్సినటువంటి విషయం అయితే కాదు కదా. అంటే ప్రభు గారు ఒక విషయం క్లియర్ చేయండి, అంటే ఇది ఈ సమ్మెకి కారణం అంటే కోఆర్డినేషన్ లేకపోవడమా, దేనివల్ల ఇంత మెరుపు సమ్మెకి దిగాల్సి వచ్చింది అనుకుంటున్నారు? ఇది కోఆర్డినేషన్ లోపమే అని చెప్తాను, సమన్వయ లోపం అండి. ఇప్పుడు ఫిలిం చాంబర్ ఫెడరేషన్ లో ఉన్న యూనియన్లకి, ఫెడరేషన్ లో ఉన్నటువంటి 24 యూనియన్లకి ప్లస్ ఫెడరేషన్ దీనికి కోఆర్డినేషన్ మిస్ అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది అండి. యాక్చువల్ గా సమ్మర్ నోటీస్ అనేటువంటిది కాదు, 25 తారీఖున వీళ్ళందరూ కలవటం జరిగింది చాంబర్ ని. సరే జరుగుతుంది వీళ్ళు కూడా ఇది యాక్చువల్ గా సమ్మె అనేటువంటి స్థాయిలో కాకుండా ఇది ఉన్నటువంటి టెన్ డౌన్ చేయటం అంతా చూసారా, కొంతమంది రచయితలు కానీ జర్నలిస్టులు కానీ టెన్ డౌన్ చేయటము, లేకపోతే ఆఫ్ చేయటం అనేటువంటిదో అలా జరిగింది తప్ప సన్న నోటీస్ అనేటువంటిది ఇవ్వకుండానే సన్నకు పోవటం అనేటువంటి ఒక విధంగా సందర్భాన్ని తెలియదానే మనం భావించాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు 15 డేస్ ముందు మాకు నోటీస్ ఇచ్చి అప్పుడు కాల్ స్టాక్ క్వాలిఫై చేయాలండి. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రభు గారు చెప్పినట్టుగా 15 రోజులు ముందు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు సడన్గా అంటే ఎలా కుదురుద్దండి? ఇప్పుడు మెడ్రాస్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ ఉంటారు, బెంగళూరు నుంచి వచ్చిన ఆర్టిస్ట్ ఉంటారు, అందరూ హోటల్లో ఉంటారు, సడన్ క్యాన్సిల్ అంటే ఎంతవరకు న్యాయం అది? అది మేము అడిగిందండి. ఇప్పుడు మీరు మాకు వార్నింగ్ ఇచ్చి 15 రోజులు టైం ఇచ్చి చేయాలి కదా అని మీకు లెటర్ రాసామండి అని వాళ్ళు ఏదో సమాధానం చెప్తున్నారు. అది లెటర్ వేరు, మనకి ఇది వార్నింగ్ ఇవ్వడం వేరండి. అంటే నోటీస్ గారు ఒక విషయం క్లియర్ చేయండి, అంటే కార్మికుల సమస్యల్ని లేవనెత్తాల్సినటువంటి కార్మిక నాయకులపైన కార్మికులు తిరగబడ్డాన్ని ఏ విధంగా చూడాలి మరి? అంటే ఇప్పుడు తిరగబట్టం అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రివైజ్ అనేది ఇంకా 1 సంవత్సరం దాటినా కూడా జరగలేదు. నేను ఎన్నోసార్లు రిప్రజెంట్ చేశాను, ఎన్నోసార్లు ప్రతి నాడ అయినా సరే చాంబర్ నుండి ఎలాంటి స్పందన రాలేదు అనేటువంటి వీళ్ళు చెప్తున్నట్టు మాట కాదు. కాదండి, దాని సాక్ష్యం ఏమండి, మా స్పందన వచ్చింది ప్రతిదానికి సమాధానం చెప్పామండి. వాళ్ళు మే 2 తారీఖున సడన్గా ఫైటర్స్ షూటింగ్ క్యాన్ రాలేదండి ఎవరన్నా. మేము వాళ్ళని అడిగాం ఇదేంటి షూటింగ్ చెప్పచేయకుండా మీరు మానేస్తే ఎలా కుదురుద్ది అంటే వాళ్ళు మేము ఎవరిని మానేయమనలేదండి. వాళ్ళు మే 1 తారీఖున ఫంక్షన్ చేశారు కదా, ఆ ఫంక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడో పార్టీలో ఉండి 2 తారీఖున ఎగ్గొట్టారు, అది దాన్ని ఖండిస్తాను. అలా కదా కుదురుద్ది, అంత అన్ని సెటప్ చేసిన తర్వాత 2 తారీఖున వాంటెడ్గా వాళ్ళు కావాలని మానేశారండి వాళ్ళు. ఇప్పుడు 30 తారీఖు పార్టీ చేసుకుంటే 1 తారీఖు పార్టీ చేసిన 2 తారీఖు రాకూడదు షూటింగ్ లేదుగా, దాని గురించి మేము ముందు దాని సమాధానం చెప్పన్నాం. దానికి 2 కోట్లు నష్టం వచ్చింది అందరికీను, దానికి సమాధానం చెప్పండి అని లెటర్ రాసాడు మేము. ఆ లెటర్ రిప్లై ఇవ్వకుండా ఇలా ఇచ్చారు రిప్లై, ఏమని 1 తారీఖు పార్టీ చేసిన వాళ్ళు 2 తారీఖు రాలేకపోయారు కాబట్టి మేము దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాం చేయండి అని చెప్పి చెప్పారు. అది కరెక్ట్ కాదని మేము ఒప్పుకోలేదు దాని గురించి అండి. అందరు ముందు ఇలాంటి విషయాలు తెలియదు. హలో సార్, మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా సరే కొంత తొందరపాటు ఫెడరేషన్ వైపు నుంచి జరిగింది అని కూడా అనుకోవడానికి అవసరం, ఎందుకంటే సరైన ప్రాతినిధ్య లోపం కారణంగానే ఇది జరగటం అనేది జరిగింది. ఏది ఏమైనా మినిస్టర్ సలుగం శ్రీనివాస యాదవ్ గారు చొరవ తీసుకొని ఇరు వర్గాలను పిలిపించి ముందు సమ్మెని అంటే అంత దూరం వెళ్ళద్దు, మీరు ఒక మెట్టు దిగండి, మీరు ఒక మెట్టు దిగండి అని చెప్పి వాళ్ళని సమన్వయపరిచి కమ్యూనికేషన్ గ్యాప్ ని శ్రీనివాస యాదవ్ గారు చొరవ తీసుకున్నారండి. సార్ ప్రభు గారు తీసుకోకపోయినట్లయితే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని 2 వర్గాలను కనుక బుద్ధిచ్చమో సముదాయించమో లేకపోతే నయాన భయాన చెప్పటమో జరగటం వల్లనే ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కారానికి వచ్చింది. దిల్రాజు గారి ఆధ్వర్యంలో చైర్మన్షిప్ లో ఒక కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది వేశారు, అప్పుడు ఆ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది ఈ నిర్ణయాలు తీసుకుంటుంది ఎంత పెంచాలి వేతనాలనేటువంటి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అండి. రేపు మార్నింగ్ నుంచి పెట్టారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అండి. మార్నింగ్ నుంచి ఆ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి సమస్య ఇంత త్వరగా పరిష్కరించబడటం, సమ్మె అనేటువంటిది విరమించబడటం జరిగిందో, సమస్య అనేటువంటి చేయటం ఎంత తొందరపాటు జరిగిందో దాని విరమణ కూడా అంత త్వరగా జరగడం అనేటువంటిది అందరూ ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితి అండి. అది ప్రభు గారు చివరిగా చెప్పండి, రేపటి నుంచి షూటింగ్ యథాతథంగా జరిగే అవకాశం కనిపిస్తుందా మరి? జరుగుతున్నాయి, ఒప్పుకున్నాను. ఇవాళ నుంచే జరుగుతున్నాయి సార్, ఆల్రెడీ కడప, వైజాగ్, రాజమండ్రి ఇలాంటి అవుట్డోర్ షూటింగ్ లో జరుగుతున్నాయి, ఓపెనింగ్ కూడా జరిగినాయి. ఓకే,
ఫెడరేషన్ కూడా వేరే ఏది లేదు అండి చేస్తారు స్టార్ట్ అయిపోయింది అండి ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ అలా కొంత పరిస్థితి వచ్చింది ఓకే రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు మీరు స్పందించినందుకు థ్యాంక్ యూ రామ సత్యన గారు చెప్పండి అంటే మీకు ఇలాంటి బంధులు జరిగేటప్పుడు కానీ లేదా కార్మికులకు సంబంధించిన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడేటప్పుడు కానీ గతంలో ఇండస్ట్రీకి అంటూ ఒక పెద్ద దిక్కులు అంటే ఎవరో ఒకరు ఉండేవారు ఒకరే ఉన్నారు దాసనారాయణరావు గారు లాంటి ఇప్పుడు ఆ లోటు ఏమైనా కనిపిస్తుందా 100% లోటు అండి ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉంటే ఇప్పుడు ఎందాక శ్రీనివాస యాదవ్ గారు ఏ స్టెప్ తీసుకున్నారో ఆ స్టెప్ ఇద్దరిని పిలిపించి ఆయన స్టెప్ తీసుకునేవారు 5 నిమిషాలు సెటిల్ అయ్యింది అంటే ఒకరోజు కూడా గ్యాప్ ఇచ్చేవారు కాదండి దాసనారాయణరావు గారికి మీరు వెళ్ళారా నేను వెళ్ళాను కాదు ఎవరు వెళ్ళినా సరే మిగతా వాళ్ళు పిలిపించి మాట్లాడేంత సత్తా ఉంది ఆయన మాట అందరూ ఒబే చేసేవాళ్ళం కూడా ఇప్పుడు అలాగా తలసాని శ్రీనివాస యాదవ్ గారు చాలా చొరవ తీసుకుని ఈ విషయంలో మా కళ్యాణ్ గారిని ఆయన పిలిపించి మాట్లాడారు ఏదో విధంగా ముందు సిట్టింగ్ చేసి షూటింగ్ జరగాలి తర్వాత మిగతా విషయాలు మాట్లాడన్నారు మా కళ్యాణ్ గారు మా కొల్లి రామకృష్ణ గారు ఇద్దరు ప్రెసిడెంట్లు కూడా ఇవాళ మార్నింగ్ 12 గంటలకు మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిపించి మాట్లాడి దాన్ని సావధానంగా చేశారు అంటే చదవాడి శ్రీనివాస గారు అందరూ కూడా డెఫినెట్గా అండి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకున్నారు చాలా మీరు అన్నట్టు చొరవ తీసుకున్నారు ఒక సమస్యకి పరిష్కారం చూపించారు అయితే అంత ఆయన ఒక మాట అన్నారు ఇది మా వరకు రాకుండా మీలో మీరే చూసుకునే పరిస్థితి ఏర్పాటు చేయండి అని ఒక సూచన చేశారు మనం ఇప్పుడు బయటలో కూడా విన్నాం ఆ దిశగా ఏమైనా ఇండస్ట్రీ అడుగులేస్తుందా భవిష్యత్తు ఖచ్చితంగా వేస్తాను ఇప్పుడు మనల్ని అడిగే వాళ్ళకి ఉన్నారని పక్కన ఉంటే కనుక మనకు కూడా ఒక భయం ఉంటుంది మనం కూడా దాని పద్ధతి ప్రకారం చేస్తామండి ఇప్పుడు తప్పు చేస్తే అడగటానికి అంటే తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీ సేవాభిలాషి అండి ఆయన అటు కార్మికుల్ని నిర్మాతలను కూడా ఆయన సేవాభిలాషి పిలిస్తే పలికే మంచి వ్యక్తి ఎవరంటే తలసాని శ్రీనివాస యాదవ్ గారే ఈ సినిమా వ్యవహారంలో వచ్చినప్పుడు అందువల్ల ఆయన ఎవరు ఎదిరించి ఎవరో చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు మేమైనా ఏదో మాకు తెగలేదు అనుకోండి ఆయన ఇచ్చితే ఖచ్చితంగా తెగొడతారు కాబట్టి మాకు 100% ఆయన ఉండటం వల్ల మనకి హెల్ప్ జరిగిందండి ఆయన 100% ఆయన వల్ల హెల్ప్ జరిగింది ఇప్పుడు రేపు మార్నింగ్ పోయిన ఫస్ట్ కండిషన్ ఏం చెప్పారంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న రేట్లతో మనం మామూలు పని వర్క్ చేస్తున్నాము 11 గంటల నుంచి దిల్రాజ్ గారు వస్తున్నారు ఊళ్ళో లేరు ఆయన రేపు 11 గంటలకి సమన్వయ మీటింగ్ చేస్తున్నారు వాళ్ళు 10 మంది మేము 10 మంది అండి ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను ఈ మీటింగ్ వేసి రేట్లు ఒకటొకటికి సెటిల్ చేస్తారు ఒక నిమిషం సార్ మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు వెల్లంకి శ్రీనివాస గారు ఆర్టిస్ట్ యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ శ్రీనివాస గారు చెప్పండి అసలు మీ సమస్య పూర్తిగా తీరిపోయిందని భావించాలా ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా రెన్యువల్ చేసే టైమ్ ఈ కోవిడ్ దృష్టిలో పెట్టుకుని మేము పని రావడం జరిగింది కాకపోతే శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా శ్రీనివాస్ గారు కూడా పొద్దున్న మీటింగ్ ఉన్నారండి శ్రీనివాస్ గారు నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీకు ఎక్కడ అభ్యంతరాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు ప్రస్తుతం మీ ఆలోచన ఏంటి ప్రస్తుతం ఆలోచన అంటూ ఏం లేదండి 45 రైట్ ఫోన్ ఏదో ఇబ్బంది పడుతుందో టెక్నికల్గా మళ్ళీ శ్రీనివాస్ గారు మళ్ళీ మీకు సంప్రదిస్తా సార్ చెప్పండి సత్యానికి శ్రీనివాస్ గారు కూడా పొద్దున్న మీటింగ్లో ఉన్నారు ఆయన కూడా చెప్పాడు మీరు రేట్లు పెంచుతాము అని మాకు హామీ ఇవ్వండి తప్పనిసరి మేము షూటింగ్లకి రేపు జాయిన్ అవుతామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు మన ఫెడరేషన్ వాళ్ళకి మన ప్రొడ్యూస్ కౌన్సిల్ ఛాంబర్ కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా రేటు పెంచుతున్నాం ఎంత పెంచుతాం ఎలా పెంచుతాం అనే విషయం విధి విధానాలన్నీ కూడా రేపు కోఆర్డినేషన్ కమిటీల మీటింగ్లో మాట్లాడుకుని ఫైనలైజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే సత్యనారాయణ గారు జనరల్గా పెంచాల్సిన రేటు ఎంత యాక్చువల్గా అదండి లాస్ట్ టైం 30% పెంచారండి మళ్ళీ 30% పెంచమని అడుగుతున్నారండి మా వాళ్ళు ఏమంటున్నారంటే 30% ఒకసారి పెంచడం కంటే 3 ఇయర్స్ కదండి 10% పెంచుదాము అంటే ఈ సంవత్సరం 10% సపోజ్ 100 రూపాయలు ఉందనుకోండి దాన్ని 110 దానికి 110 మళ్ళీ ఇంకో 11 మళ్ళీ 120 మీద మళ్ళీ ఇంకో 12 చిల్లర ఎంత అవుతుంది అంత 10% అలా పెంచుదామని ప్రపోజల్ చెప్పారు మా వాళ్ళు ఎప్పుడో వీళ్ళు ఏమంటే అలా కాదు రేపు నుంచి 30% పెంచండి అన్నారు అది కూర్చుని డిస్కస్ చేయడంలో డెఫినెట్గా ఏదో తెగుద్ది ఎక్కడొకటి తెగుద్ది కదా ఇప్పుడు ఫెడరేషను అంటే వాళ్ళు ఏం మాకు విరోధులు కాదు కదా ఫెడరేషను ప్రొడ్యూసర్లకు అందరూ ఒకటే అన్యోన్యభావంగా ఉంటామండి వాళ్ళు పని చేయకపోతే మాకు షూటింగ్ జరగదు మేము లేకపోతే వాళ్ళు జరగదు కదా శ్రీనివాస్ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు శ్రీనివాస్ గారు చెప్పండి మీ డిమాండ్లు ఏంటి ఎంతవరకు సాధించారని భావించవచ్చు ప్రస్తుతం మీ ఆలోచన ఏంటి ప్రస్తుతం అంటే అండి 45% డెలివరీ చేస్తారు ఆ పెంచిన జీతాలకే వెళ్తామని ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో ఇవాళ 6 షూటింగ్ల వరకు జరిగింది అవుట్డోర్ అనపర్తిలో ఒకటి
ఇక్కడ హిందీ సినిమా ఒకటి తమిళ సినిమా ఒకటి ఓకే అవన్నీ మన మినిస్టర్ ప్రసాద్ శ్రీనివాస యాదవ్ గారు మొదలకు రమ్మని చెప్పి వెళ్ళిన తర్వాత మాకంటే ముందు శ్రీ కళ్యాణ్ అందరూ వచ్చి మాట్లాడారు తెలిసింది సలహా ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే కార్మికులు కొన్ని వేల మంది బట్టి మీరు కొంచెం ఆలోచించి చూస్తుంటారు శ్రీ కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్పేసుకుంటే సామరస్యంగా బాగుంటుంది ఏదైనా ప్రాబ్లం ఇంకేదన్నా క్రిటికల్ గా ఉంటే నేను ఎంటర్ అవుతానని చెప్పడం జరిగింది. అంటే జనరల్ గా ఎవ్రీ 3 ఇయర్స్ కి మీకు వేతనాలు పెంచాలి కదా, అక్కడ పెంచలేకపోవడంతో మీ సమస్య స్టార్ట్ అయ్యింది. అంటే మీరు ఎంత డిమాండ్ చేశారు, వీళ్ళు ఎక్కడ వరకు ఇస్తామన్న దాని మీద ఏమైనా లాజికల్ కంక్లూజన్ కి వచ్చారా? డిమాండ్ ఏం చేయలేదండి, ఎందుకంటే ఎవ్రీ 3 ఇయర్స్ కి 30% పెంచి అగ్రిమెంట్ చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. 32% అది చెయ్యాలి. ఏదన్నా 1-2 నెలలు అంటే పర్వాలేదు, కానీ ఇప్పటికీ 15 నెలలు అయిపోయింది, ఇది రెన్యువల్ పీరియడ్ అయిపోయి. దాంతో ఏంటంటే రోజువారీ జీతాలతో పనిచేసే లో క్యాటర్ డైలీ వేజెస్ పనిచేస్తున్న కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు తెలియదు కాదు ఈ రోజుల్లో పరిస్థితి ఎంత డబుల్ అయిపోయిందో. అన్ని ధరలు పెరిగాయి ఖచ్చితంగా, మీకు న్యాయమైన న్యాయబద్ధమైన డిమాండ్ అయ్యి వాళ్ళని ఏమి అడిషనల్ డిమాండ్స్ కానీ ఇంకొకటి గొంతెమ్మ కోరికలు కానీ మేము కోరలేదండి. ప్రతిసారి మీరు ఎలా రెన్యువల్ చేసి జీతాలు పెంచి ఇస్తారో మాకు అలాగే ఇమ్మని అడిగాం. మా దురదృష్టం ఏంటంటే ప్రతిసారి ఇది వరకు ఎప్పుడైనా కానీ ఒక 2-3 నెలల్లో క్లియర్ అయిపోయేది నెగోషియేషన్స్ తర్వాత. ఇప్పుడు కోవిడ్ అయిపోయి చాలా కాలం అయింది, సంవత్సరంన్నర అయినా కూడా అసలు ఆ వేజెస్ టాపిక్ తీసుకురావట్లా. అందుకనే మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చింది తప్ప. అంటే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒకటి చెప్పండి, మీరు మెరుపు దాడి చేశారని వితౌట్ ఎనీ ఇంటిమేషన్ చేయడం వల్ల అనేక సమస్యలు వచ్చాయని అంటున్నారు, దీని మీద మీ కామెంట్ ఏంటి? సార్ చాలా తప్పు సార్ ఇది. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించాలి, మేము స్ట్రైక్ చేస్తామని కానీ స్ట్రైక్ చేస్తున్నామని కానీ ఏనాడు చెప్పలేదు. అసలు మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఇవ్వలేదు. మీరు స్ట్రైక్ నోటీస్ మాకు ఇవ్వలేదు, స్ట్రైక్ నోటీస్ ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళు. మేము అసలు స్ట్రైకే చేయలేదు 15 రోజుల ముందు. 6/6/20 జూన్ 6 వాళ్ళకి ఒక లెటర్ పంపించాం. ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు ఈ 24 అనుబంధ సంఘ నాయకులు తట్టుకోలేకపోతున్నారు సభ్యులతో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల. 15 రోజుల్లో కనుక మీరు అందరూ పిలిచి మమ్మల్ని అగ్రిమెంట్ చేయండి, రెన్యువల్ చేయండి దయచేసి, లేకపోతే 24 అనుబంధ సంఘ నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడవలసి ఉంటుంది అని లెటర్ రాసాం ఫెడరేషన్ తరపు నుంచి. అంతేగాని అది నోటీస్ మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మేము షూటింగ్లు ఆపదలుచుకుంటే కదా. కానీ మరి శ్రీనివాస్ గారు మరి కార్మికులందరూ పెద్ద ఎత్తున ఫెడరేషన్ ఆఫీసెస్ లో ముందుకొచ్చి అంత ఆందోళన ఎందుకు చేశారు, షూటింగ్లకు వెళ్లకుండా ఎందుకు బంద్ చేశారు? మరి మంచి ప్రశ్నే సార్. సార్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మా 24 అనుబంధ నాయకుల్ని వాళ్ళు అనుమానిస్తున్నారు. మీరు ప్రొడ్యూసర్లతో కుమ్మక్కయ్యారా, ఫెడరేషన్ మీరు అందరూ కలిసి కుమ్మక్కయ్యారా? అసలు ఎందుకు పెంచట్లేదు? వాళ్ళు పెంచుకుంటూ ఎప్పుడు కూడా 5-6 నెలలలోపే 3-4 నెలలలోపే పెంచేస్తారు, రెన్యువల్స్ అయిపోతాయి. ఇప్పుడు జరగట్లేదంటే మీరు సరిగ్గా మీ డ్యూటీ నిర్వర్తించట్లేదు, మాకు అనుమానంగా ఉంది. మేము ఫెడరేషన్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఫెడరేషన్ మేము కలుసుకుని మాట్లాడతామని వాళ్ళకి ఆలుగా డెసిషన్ తీసుకుని ఒక రోజు షూటింగ్ ఆపి ఫెడరేషన్ కి వచ్చి వాళ్ళు బాధను వ్యక్తం చేశారండి. అది కాకపోతే ఏంటంటే మా దురదృష్టవశాత్తు ఫెడరేషన్ ముట్టడని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఇలా వచ్చింది. ఆల్రెడీ దానికి ఇక దాన్ని తట్టుకోలేక ఫెడరేషన్ నాయకులు ఏం డెసిషన్ తీసుకున్నారంటే సరిగ్గా ఈ గతంలో ఒకటి శ్రీనివాస్ గారు మీరు అందరూ నమస్తే మీ అందరూ ఫ్రెండ్స్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు రెగ్యులర్ గా అనిల్ గారు, దొరై గారు, మీరు అందరూ వస్తున్నారు, కలుతున్నారు, వెళ్తున్నారు, లెటర్ కరస్పాండెన్స్ జరుగుతుంది, ఎన్ని జరుగుతున్నాయి, స్పందించకపోవడం అనేది లేదు అసలు. అంటే మనం విధి విధానం గురించి మాట్లాడుకుందామని పెండింగ్ లేట్ చేశారు తప్ప ఇంకేమీ లేదు. ఏది ఏమైనా మీరు సడన్ గా షూటింగ్ రాకపోవడం అనేది, అంటే మీరు మీ అందాక పొద్దున కూడా చెప్పారు ఏమైనా మేమేం స్ట్రైక్ చేయలేదు, మేమే రానని చెప్పలేదు, మాకు ఈ ప్రైస్ వస్తే మేము ఇస్తామని చెప్పామని చెప్పి చెప్పారండి.
అంటే అదే మీరు డిమాండ్ చేయడం వేరు, మన మనతో అనుకుని ఒక మాట అనుకుని పని చేసుకుంటే వేరండి. ఇప్పుడు 45% ఇస్తేనే మేము చేస్తామని చెప్పి వాళ్ళు ప్రైస్ లిస్ట్ తయారు చేశారు. అప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే మేము ప్రైస్ లిస్ట్ తయారు చేస్తామన్నారు. అలా కాకుండా మీరు మీ ఎదురు కూర్చుని బదిలీ పరు కూర్చుని మీరు 100 రూపాయలు అడిగారు, మేము 50 రూపాయలు ఉన్నాయి, ఏదో దాని మధ్యలో ప్రతిదానికి సెటిల్మెంట్ ఉంటుందండి. ఆల్రెడీని కూడా అన్ని క్రాఫ్ట్ల మీద రేటు కాదండి, కొన్ని రెగ్యులర్గా డైలీ బేసిస్ ఉన్న వాటి మీద ఒక రేట్ ఇవ్వండి, మిగతా వాటికి ఇంకో రేట్ ఇవ్వండి, మిగతా వాటికి ఎవరో రేట్ ఉండని చెప్పి డిస్కస్ చేస్తున్నారండి. మేము కూడా దానికి సానుకూలంగా మొన్న దిల్రాజు గారు మీటింగ్ వేసి ఏం చెప్పారంటే, వీళ్ళు అన్నారు రేట్లు పెరిగాయని, ఆయనే చెప్పాడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి, మనం మాత్రం వాళ్ళు ఎందుకు పెంచకూడదు, వాళ్ళు మనకు మనుషులే కదా, ఖచ్చితంగా మనం పెంచి దాన్ని చేద్దాము. ఏమీ లేదు, కండిషన్స్ ఒకటే మనం డిస్కస్ చేద్దాం, ఇంతకుముందు అనుకున్న కండిషన్లు అమలు జరిగేలా ప్లాన్ చేద్దాం. కొత్త కండిషన్ కూడా ఏం లేవండి, ఇంతకుముందు ఏమనుకున్నామో వాటిని అమలు చేయాలి. ఇప్పుడు పెద్ద హీరో పెద్ద సినిమా బడ్జెట్ ఉందనుకోండి, దానికి 100 కోట్లు 40, 50 కోట్లు 40 కోట్లు బడ్జెట్ ఉంటుంది, దానికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, ఓ 10 రూపాయలు తక్కువ చేసుకొచ్చిన చిన్న సినిమాలకి మీరు కన్సిడర్ చేయండి అని చెప్పేసి అప్పుడు శ్రీనివాస్ గారికి తెలుసు, ఫెడరేషన్ అధ్యక్షుడికి తెలుసు అండి, దాన్ని అమలు జరపండి అని అడగడం జరిగింది. సార్ శ్రీనివాస్ గారు, సార్ మీరు ఇందులో మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ ఒకటి ఉంది, అంటే కార్మికులు అంటే సినీ కార్మికులు ఫెడరేషన్ నాయకుల మీద అనుమానించడానికి దారి తీసిన కారణాలు అంటే ఏం చెప్తారు? ఫెడరేషన్ నాయకుల మీద అనుమానించలేదు సార్, వాళ్ళు ఫెడరేషన్ మాతృ సంస్థ, వాళ్ళు మమ్మల్ని అనుమానిస్తున్నారు. అదే మిమ్మల్ని, అదే మీ నాయకుల్ని, అదే మిమ్మల్ని వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని న్యాయం చేయాల్సినటువంటి మీ పైన ఎందుకు వాళ్ళకి అనుమానం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే సంవత్సరంన్నర కాలం అయిపోయేసరికి అనుమానం వచ్చింది సార్ వాళ్ళకి. నిర్మాతలు ఏనాడు ఇలా చేయలేదు, ఎప్పుడు 4-5 నెలలకే రెన్యువల్స్ అయిపోయాయి, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిపోయేది. రామ్ సత్యనారాయణ ఒక క్వశ్చన్ వేస్తున్నా సార్, సత్యనారాయణ గారు చక్కగా చెప్పండి కాదంట్లా, మేము జరుపుతున్నాము వస్తున్నాము, ఏనాడన్నా వేజెస్ గురించి మాట్లాడారా? ప్రతిసారి మీటింగ్ లో డబ్బింగ్ వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళ విషయం మళ్ళీ శ్రీనివాస్ గారు చాలా ప్రాబ్లం అయింది. శ్రీనివాస్ గారు ఫస్ట్ ఎజెండా ఏంటి, మంది రేట్లు పెంచడానికి సానుకూలంగా ఉన్నాము, ఈ సమస్య ఏంటి, దీని సంగతి ఏంటి అని అడిగాం. ఇప్పుడు అదే మీకు రేట్లు పెంచడానికి ముందు రేట్లు పెంచడానికి సంసిద్ధంగా ఉన్నాము, మీరు ఈ డబ్బింగ్ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం ఏంటి అడిగాను తప్ప పెంచడం అలా అసలు సార్. మేమెందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటాము? ఎప్పుడైనా సరే ఉంటేనే 100 మంది కార్మికులు బతుకుతారన్న సిద్ధాంతంతో నడుస్తున్న నాయకులం మేము. ఎప్పుడు మీ పిల్లల్లాగా మీకు ఎప్పుడు సహకరిస్తూ ఉండేవాళ్ళము, ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడదు సార్? మీరు గమనించడం లేదో, ఏనాడు వేజెస్ గురించి వాళ్ళు మాట్లాడలేదు సార్. ఇన్ని ఈ 2 నెలల్లో వేజెస్ మాట్లాడదామో ముందు ఇచ్చేయాల్సింది వేజెస్ అని ఒక ఏదో ఒక సాకు చెప్పి సాగనంపారు సార్ మమ్మల్ని. మీరు గమనించాల్సిన అది ఏదో చర్చలు వచ్చినప్పుడు ఏదో సాకు చెప్పు పంపించారు తప్ప సమస్యను పరిష్కరించట్లేదు అనేది వాళ్ళ ఒక ఆరోపణ. ఏమంటే సాకు అంటే ఎలా ఉంటుంది, సాకు అంటే అది కూడా పాయింట్ కదా. ఇప్పుడు అని చెప్పి శ్రీనివాస్ చెప్పింది తప్పేం కాదండి, అంటే మేమేమన్నాం ఫస్ట్ మీ రేట్లు పెంచుతాం, ముందు ఈ సంగతి ఏం చేశారు, ఆ ఫైటర్ అసోసియేషన్ గొడవ ఏం చేశారు, లేదా ఈ డబ్బింగ్ అసోసియేషన్ గొడవ ఏం చేశారు, ఇలాగ అడిగాను తప్ప మీరు రేట్లు పెంచడం ముందు విషయం తేల్చడం అలా రేట్లు ఎలాగ పెంచుతాం అంటే రెండు సైమల్టేనియస్గా జరగాలని మా ఉద్దేశం సార్. సత్యనారాయణ గారు అలా కాదు సార్, ఎందుకంటే మరి ఎందుకు ఇలా జరిగిందో ఎవరి వల్ల జరిగిందో తెలియదు, కానీ ఏనాడు కూడా అంటే శ్రీనివాస్ గారు దీని సమస్య సొల్యూషన్ చెప్పను నేను. మీరు మాకు 6/6/2022 లెటర్ రాశారు కదా, ఆ లెటర్లో ఏం రాశారు మీరు, మా మెంబర్స్ అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని పెట్టారు తప్ప, మీరు పలానా డేట్ లోపు కట్ ఆఫ్ డేట్ ఉంది, ఆ డేట్ లోపు కనుక మీరు మాకు ఏ విషయం తేల్చకపోతే మేము సమ్మెకి వెళ్తాం అని మీరు కట్టిగా ఒక వార్నింగ్ లో ఒక లెటర్ రాస్తుంటే ఈవేళ మీ తప్పేం కాదండి. అది ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి సార్, ఇక్కడ ఒకటి గమనించాలి మా సత్యనారాయణ గారు ఏమనుకోకపోతే చెప్పండి సార్. ఛానల్ వారికి ఒక విన్నపం చెప్పండి చెప్పండి సార్. అడ్డం మీద మనం కూలతను తెచ్చుకోవడానికి వెళ్తాం, అక్కడ అడ్డం మీద ఒక అతను 1000 రూపాయలు చెప్తాడు, ఒక అతను 800 చెప్తాడు, ఒక అతను 500 చెప్తాడు. మనం వెళ్ళినప్పుడు 500 అతనే తెచ్చుకుంటాం. 1000 రూపాయలు నువ్వు ఎందుకు చెప్పావని అతను అడిగే అర్హత మనకు లేదు. అతనికి నచ్చిన జీతానికి వచ్చి పనిచేస్తే పనిచేస్తాడు, లేకపోతే లేదు. లేబర్ ఆఫీస్ కి మేము వెళ్ళాం సార్, 100% 40 మంది వెళ్ళాం. లేబర్ జాయింట్ కమిషనర్ గారితో మాట్లాడాం ఈ నిర్ణయం తీసుకునే ముందు, సార్ ఇలా ఉంది పరిస్థితి, మేము స్ట్రైక్ వెళ్ళట్లేదు, మేము షూటింగ్ లకు వెళ్తాం, కాకపోతే ఏంటంటే ఈ చాలించాలని జీతాలతో మేము బతకలేకపోతున్నాం సార్, మాకు
ఎవరైతే జీతాలు పెంచుతారో వాళ్ళకే దాన్ని నిర్ణయించుకున్నాం సార్ అని చెప్పాం. అది స్ట్రైక్ అవ్వదు సార్. అది అంటే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీరు మీరు చెప్తున్న దాంట్లో న్యాయమైనటువంటి వాదన ఉండొచ్చు, వాస్తవం జరిగింది మీరు చెప్తూ ఉండొచ్చు, కానీ మీరు స్ట్రైక్ చేయలేదు, బంద్ చేయలేదు అని మీరు చెప్తున్నారు. కానీ గడిచిన 48 గంటల్లో షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి కదా, మరి దీన్ని ఏ దేనిగా భావించాలి మనం? ఆగిపోయాయంటే సార్, కావాలంటే మీడియా వాళ్ళకి ఉత్తమ లెటర్లు ఇచ్చాం చదువుకోండి. ఇలా ఉంది పరిస్థితి, అన్ని పరిస్థితులు వివరించి 15 రోజుల్లో అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో 24 అనుబంధ సంఘ నాయకుల నిర్ణయానికి ఫిలిస్ట్రేషన్ కట్టుబడవలసి ఉంటుంది అని ఎప్పుడైతే మేము చెప్తామో ఆ 15 రోజుల్లో ఒక్కసారైనా పిలిచి ఇదిగో మీరు కంగారు పడకండి మేము చేస్తాము వేజెస్ పెంచుతామని ఎప్పుడైనా పిలిచి అడిగారామో ఈ 15 రోజులు అడగండి. అడగలా మీరు కాదు ఏమండి శ్రీనివాస్ గారు, మీరు ఆ లెటర్ లో ఏం రాశారు 15 రోజులు తేల్చండి మా వాళ్ళందరూ మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని తప్ప, మీరు అదే లెటర్ లో 15 రోజులు 21 తారీఖు లోపు మాకు తేల్చకపోతే మేము సమ్మెకు దిగుతాం అని చెప్పుంటే మేము ఇంకొంచెం యాక్టివ్ స్పీడ్ గా ఉన్నాం. ఏమండి శ్రీనివాస్ గారు, మేము షూటింగ్ రావటం అంటలేదు కదా, ఈ రోజు షూటింగ్ జరిగింది, అనపర్తిలో జరిగింది, జరిగింది ఎయిర్పోర్ట్ లో 300 మంది జూనియర్. అవునండి, అంటే మీ ఫెడరేషన్ లో మీకు ఎలా రూల్స్ ఉంటాయి, మా ఛాంబర్ లో కూడా మా రూల్స్ ఉంటాయి కదా, మా నిర్మాతలకు ఏం చెప్తారు? ఒక నిర్మాతల మండలి కానీ ఛాంబర్ కానీ డిసైడ్ చేయకుండా మీరు 45% అడిగితే మేము ఇవ్వడానికి కరెక్ట్? అది ఇవ్వగలమా మేము? మేము 45% మిమ్మల్ని ఎప్పుడు అడిగాం సార్? ఇవాళ మార్నింగ్ కూడా అడిగామా? ఏమండి ఇవాళ మార్నింగ్ కూడా ఏం సార్, మీరు ప్రైస్ లిస్ట్ ఇచ్చారు కదా, ఈ రేట్లు అయితే మేము వస్తాము, మేము పని చేస్తాం. మేము సత్యనారాయణ మేము పెంచి ఇచ్చిన లెటర్ అది వినిపించారు శ్రీలేని గారు, నేను ఆఖరిలో కింద రాశారు అని చెప్పారు. ఏమని ఛాంబర్ పెట్టిన రేట్లు కట్టుబడి ఉంటామని రాశారు, చూశాను. ఏమండి శ్రీనివాస్ గారు, మీరు మేము రెగ్యులర్ గా చూసి ఫాలో అయ్యే విషయాలన్నీ సార్ వినండి. ఆఖరిలో ఏం రాశాం సార్? ఛాంబర్ తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉంటామని రాశారు. ఫిలిం ఛాంబర్ వారి అగ్రిమెంట్లు అయ్యే వరకు అమల్లో ఉంటాయి అన్న అర్థం వచ్చేలాగా రాశాము. ఇప్పుడు ఇవాళ తెచ్చారు, ఇప్పుడు కాదండి, మీ ఫెడరేషన్ రూల్స్ దాటి ఏ టెక్నీషియన్ కూడా బయట రాడు కదా, పనిచేయడు కదా. అలాగే మా ఛాంబర్ కూడా మేము వాళ్ళని గౌరవిస్తాం, ఛాంబర్ మాట కాదని మేము షూటింగ్ చేయం. గౌరవిస్తామంటే గౌరవిస్తామంటే మీరు కూడా ఆలోచించాలి కదా సార్ మా గురించి. కనీసం ఇప్పుడు కొన్ని ఏమండి కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఏంటంటే, ఏమండి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఎక్కడ తప్పు ఉందంటే మీరు మాకు వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు తప్ప, 21వ తారీఖు లోపు కనుక మీరు రేట్లు పెంచకపోతే మేము స్ట్రైక్ చేస్తాం అని మీరు ఆ లెటర్లో ఖచ్చితంగా రాసుంటే డెఫినెట్గా ఈ లోపే మేము కూర్చొని మీటింగ్ చేద్దాం. మిమ్మల్ని ఎలా బెదిరిస్తాం సార్? మేము బెదిరిన కాదు, అది ఏమండి అగ్రిమెంట్లు పూర్తి చేయకపోతే జనరల్ కౌన్సిల్ మా నాయకులు తీసుకునే తీర్మానానికి మేము కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అప్పుడైనా మీరు 15 టైం ఇవ్వాలి. ఇదే నిర్ణయం తీసుకున్నారు కాదు, ఎవరు పెంచిన జీతాలు ఇస్తే వాళ్ళకి వెళ్దాము. శ్రీనివాస్ గారు, అప్పుడు కూడా మీరు ఆ 15 రోజులు అయిపోయింది మీరు కట్ ఆఫ్ చేసినప్పుడు కూడా ఏమండి ఈవేళ నుంచి మీ 15 రోజులు మీరు మాకు తేల్చకపోతే మేము వెళ్తాము, మీరు 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి మాకు. మీరు చేసిన మిస్టేక్ అదే తప్ప ఇంకేమీ లేదు, మీ తప్పు ఏమీ లేదు. మీరు మాకు కట్ ఆఫ్ డేట్ ఇవ్వ ఇచ్చి మాకు నోటీస్ ఇవ్వకుండా పని ఆఫ్ చేశారు. మా లెటర్ భావాన్ని మీరు అర్థం చేసుకోవట్లే, మేము స్ట్రైక్ నోటీస్ కాదు ఇచ్చింది. ఏమండి మీ సైడ్ మీరు ఆలోచిస్తే మీకు ఎలా అనిపిస్తుంది, మా సైడ్ ఆలోచిస్తే ఇంకోలా అనిపిస్తుంది సార్? శ్రీనివాస్ గారు, యాంగిల్ గారు అక్కడ అర్థమా ఆలోచించాలి. శ్రీనివాస్ గారు, మీరు అనుకున్నారు స్ట్రైక్ అని అనుకున్నారు, కనీసం ఒక రోజు పిచ్చారా 15 రోజుల్లో? మీరేం కనీసం ఫోన్ చేశారా? మీరేం పెన్షన్ పడకండి, 2-3 రోజులు అంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఒక మాట చెప్పుకుందాం, మేము ఈ నిర్ణయం తీసుకోం కదా. కాదు శ్రీనివాస్ గారు, ఈ 15 రోజుల తర్వాత మధ్యలో మీకు 3 లెటర్లు రాసాం, మీ 3 లెటర్లు రిప్లై కూడా ఇచ్చారు మాకు, రిప్లై ఇచ్చారు సార్. ఏమరా మేము వేజెస్ పెన్షన్ మొదలు అంటే ఈ విషయం మాట్లాడనన్నా మేము ముందు ఆ ఫైటర్స్ వల్ల మాకు 2 కోట్ల నష్టం వచ్చింది, ఆ సంగతి తేల్చడం అని చెప్పారు మా వాళ్ళు. అంటే 2 కోట్ల నష్టం వచ్చిందని మీరంటే ఎలా సార్? అసలు మాకు తెలియదు అని వాళ్ళంటే. శ్రీనివాస్ గారు ఒక కమిటీ మెంబర్ అండి, ఆ కమిటీలో నేను కమిటీలో మెంబర్ని, నాయకులు లెటర్ వస్తున్నారు. అలాగా సత్యనారాయణ గారు సార్, మీరు ఇప్పుడు ఒకటి మీరు తప్పు ఛాంబర్ వల్ల జరిగింది, ఎప్పుడు జరగలేదు అలాగా, మరి నిర్మాతల వల్ల జరిగిందో ఛాంబర్ జరిగిందో మమ్మల్ని చిన్న చూపు చూశారు, ఆలోచించలేదు. వాస్తవం అది చాలా మందికి అర్థమైంది. ఇప్పుడు కూడా పొద్దున కూడా ఏమైంది సార్? అదే పొద్దున కూడా మన అనిల్ గారు అదే ఫీల్ అయ్యాడు కదా, మమ్మల్ని ఎన్నిసార్లు తిరిగినా మాకు స్పందించట్లేదు అని ఫీల్ అయ్యాడు. లేదా రేపు పొద్దు నుంచి షూటింగ్ లకు వస్తున్నామా లేదా? వస్తున్నారు.
మేము కూడా కాదు, మేము కూడా రేపు 11 o'clock మీటింగ్ చేసాం తెలుసుగా మీకు శ్రీనివాస్ గారు. రేపు 11 o'clock కోఆర్డినేషన్ మీటింగ్ చేసాం దిల్రాజ్ గారి అధ్యక్షతన. అవును అవును తెలుసు, దిల్రాజ్ గారు వస్తారు, కోఆర్డినేషన్ రేపు నుంచి పెంచిన చేస్తారు, అమల్లోకి వస్తాయి, ఆతోనే మేము వస్తున్నాము. ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది మిమ్మల్ని, మీ మాటను మేము ఏనాడు కాదన్నాము. ఏమండి బాధపడ్డాం, ఒక తండ్రి మీద ఒక కొడుకు అడిగాడు, ఎందుకంటే 15 రోజుల లోపల మా విషయం శాంసన్ సార్ వేసేస్తాని మా బాధలు మేము చెప్తుంటే కనీసం ఓదార్పు కూడా లేకుండా ఏం పిక్తారో చూద్దాం అన్నట్టు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, రామ్ సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారి మాటల్లో ఒక 2 పాయింట్స్ ని రైజ్ చేశారు. ఛాంబరు ఒక అరగ దశలో తప్పు చేసింది సరైనటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడంలో అనేది ఒకటి అన్నారు. తర్వాత అంటే ఏం చేసుకుంటారు అనేటటువంటి ఒక భావనలో ఉందని అని అన్నారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా? ఆ రెండు ఆయన అనుకున్నారండి. ఇప్పుడు శాంబ్రంది ఒక సంస్థ కదా, అది పర్సనల్ మీకు నాకు సంబంధించి కాదు, శ్రీనివాస్కి, శ్రీనివాస్ నా బాగా క్లోజ్ అండి, శ్రీనివాస్ నాకు సంబంధించి కాదు, శాంబ్రం సంస్థ కదా. ఆయన 15 రోజులు స్పందించలేదన్నారు కదా, 3 సార్లు 3 లెటర్లు వచ్చినాయి మేము పంపించే వాళ్ళకి, వాళ్ళు 3 లెటర్లు రిప్లై ఇచ్చారు, ఎన్ని జరిగినాయి అంటే స్పందించే. శ్రీనివాస్ గారు చెప్తున్నారు కదా ఆ లెటర్లు అన్ని రాశారు కానీ వేతనాల గురించి మీరు మాట్లాడలేదు. వేతనం గురించి మాట్లాడలేదు, మీకు ఒక చిన్న తప్పు ఉంది, ఆ తప్పుని మీరు సమాధానం చెప్పలేదు. మీరు మాకు 2 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఫైటర్స్ అసోసియేషన్, దాని గురించి ఎందుకు చెప్పలేదు మీరు అడిగారు. అది ఇప్పుడు ఇప్పుడు అదేనండి పొద్దున్న ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కూడా ఏం ఫీల్ అయ్యారంటే మీరు మమ్మల్ని కాలయాపం చేస్తున్నారు తప్ప మాకు డిస్కషన్కి పిలవట్లేదు అని చెప్పారు. ఇప్పుడు అందుకనే ఈవేళ మార్నింగ్ శ్రీనివాస యాదవ్ గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఏం చేశారు, ఓకే ఈవేళ మీరు కాల్ ఆఫ్ చేయండి, రేపు మార్నింగ్ మీరు పనిలోకి రండి, రేపు 11 గంటకి ఇది మనం మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి అన్నారు. ఆ మీటింగ్ అమలు జరుగుతుంది. వాళ్ళు అడిగింది కూడా ఏంటంటే ఈవేళ నుంచి రేట్లు పెంచాలని కూడా చెప్పారు. అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేసిన మీటింగ్ దానికి కూడా ఒప్పుకున్నారు మా వాళ్ళు. పెంచిన రేట్లు కూడా ఈవేళ నుంచి ఎఫెక్ట్, అంటే సపోజ్ 10 రూపాయలు పెంచామా, 10 రూపాయలు ఈవేళ నుంచి ఎఫెక్ట్ తప్ప ఆరు నుంచి కాదు అని. ఒక నిమిషం అండి ఇక్కడ రామ సత్యన, అంటే నా ఈ ప్రశ్న మీ గురించే కాదు శ్రీనివాస్ గారు, ఒక నిమిషం మీ తరపు నుంచి నేను ఈ ప్రశ్న సంధిస్తున్నాను అందరికి. రామ సత్యనారాయణ గారి త్రూ ఛాంబర్ అడుగుతున్నాం, అంటే ఒక చిన్న ఏదో ఘటన జరిగిందా జరగలేదా కాసేపు అది మీ తర్వాత తెలుసుకుంటారు. అంటే ఒక చిన్న సాకును పట్టుకొని జీతాలు ఇంత పెద్ద జీతాల పైన చూపడం ఎంతవరకు సబబు అని అనుకుంటున్నారు? కాదండి సబ అంటే ఇప్పుడు మా సైడ్ మేము మారుతాం, మీ సైడ్ మీరు మారుతారు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు దాంట్లో ఒక మెంబరు, ఆ కమిటీలో నేను ఒక మెంబర్ని. యాక్చువల్గా ఫెడరేషన్ ప్రెసిడెంట్ మాకు లెటర్ రాస్తారు, ఛాంబర్ ప్రెసిడెంట్ దానికి లెటర్ రాస్తారు, ఆ రాసి ఎన్ని కమ్యూనికేషన్ జరుగుతున్నాయి. వీళ్ళకి పెంచే ఉద్దేశం లేకపోతే ఎలా ఎందుకు మేము వ్యాపారం చేస్తాం? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిన తర్వాత పెంచాలని విషయం మా వాళ్ళకి తెలిసిన మాకు తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడు మీరు తప్పులు చేశారు, ఇంతకుముందు అమలు జరగని విషయాలనే వాటి గురించి కూడా మాట్లాడి అన్నాం, వీళ్ళు ఆ విషయం పక్కన పెట్టండి, ముందు నాకు రేట్లు పెంచండి అంటున్నారు. 2 సమానంగా సైమల్టేనియస్ ఒకే రోజు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది, అందుకనే కాలయాపం జరిగింది తప్ప ఇంకో రకంగా జరగలేదు. తప్పు శ్రీనివాస్ అని మా వాళ్ళని మేము అంటే ఇప్పుడు తప్పులు గురించి కాదు సార్, కమ్యూనికేషన్ వేల మంది ఉన్నటువంటి కార్మికుల సమస్య. ఇక చిత్ర పరిశ్రమకి నష్టం వస్తే అందరికీ నష్టం వస్తుంది, నిర్మాత అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. శ్రీనివాస్ ఎంతో మంచి మాట చెప్పాడు, ఏమని తల్లి బిడ్డలో ఉంటున్నామని, కార్మికులు కష్టం వస్తే ఆదుకుంది ఎవరండి ముందు? మన సంస్థ కదా, మన ఛాంబర్ కదా, మన ఫెడరేషన్ కదా, ఇది ఫెడరేషన్కి ఇబ్బంది వస్తే మాడింది. ఆ రోజు దాసనారాయణరావు గారు నాయకత్వం వహించారు, మన చిరంజీవి గారు నాయకత్వం వహించారు, మన చదలవాడి శ్రీనివాసరావు గారు, మన వి వినాయక్ గారు, వీళ్ళందరూ బోర్డు అంత డొనేషన్లు ఇచ్చారు. ఎందుకోసం? కార్మికులు అంటే ఎవరికి మనకి, మనకి దేశమా? వాళ్ళు మా పిల్లలే కదా, మేము అందరూ కలిసి పనిచేసుకోవాలి కదా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న సార్, శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న, అంటే గతంలో ఏవైనా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు వస్తే ఎవరో ఒకరు పెద్దరికేం లీడ్ తీసుకున్నారు, ముఖ్యంగా అందరూ దృష్టి దాసరి గారి మీద పడేది. ఇప్పుడు అలాంటి వ్యక్తులు లేకపోవడం ఏమైనా ప్రధాన సమస్యలకు కారణమని మీరు ఏమైనా భావిస్తారా? 100% సార్, 100% దాంట్లో డౌట్ ఏముంది? ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎవరి స్టోట్మెంట్ వాళ్ళు వ్యవహరిస్తారు? ఇప్పుడు 100% అందులో ఇవాళ మా కార్మికులకు పెద్ద దిక్కు అంటే ఏదో లేదు. మాకు ఆ రోజున గురువు గారు ఉన్నారు కాబట్టి ఏ సమస్య వచ్చినా 5 నిమిషాల్లో స్పందించేవాళ్ళు, ఇవాళ రోజున ఆ స్పందనే లేదు. ఇప్పుడు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే 15 రోజుల్లో మీరు ఇంక్రిమెంట్ చేయండి, లేకపోతే మేము ఏమి చేయలేని అసెక్ట్ పరిస్థితులు ఉందామని ఒక లెటర్ వస్తే కనీసం ఓదార్పు కాదు కదా, మేము చూస్తాము మీరు కంగారు పడకుండా అని అనలేదంటే ఈ విషయాన్ని మా తరఫున ఒక పెద్ద దిక్కు అంటూ ఉంటే 100% 15 రోజులు కాదు 2 రోజుల్లోనే పిలుపు వచ్చేది. ఏమండి మాట్లాడతారు మీరు? అది మీకు పెద్ద దిక్కు, శ్రీనివాస యాదవ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత కళ్యాణ్ గారు ఉన్నారు, భరద్వాజ్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఉన్నారు కరెక్టే. వారసులు ఆ దాసరే నారాయణ అడుగుతున్నాం, ఆయన పిలిస్తే పలిగే మనిషి ఆయన.
అంటే శ్రీనివాస్ గారు మొన్న గతంలో ఒకానొక దశలో చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండస్ట్రీ పెద్దగా కాదు ఇండస్ట్రీ బిడ్డగా నేను అనేక సమస్యల పైన స్పందిస్తాను అని అన్నారు. ఇక దాని మీద మీకు చిరంజీవి గారిని ఏమైనా సంప్రదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇన్ ఫ్యూచర్ లో? 100% మా కార్మికుల వెల్ఫేర్ ఆయన మేము కాదంటలేదు. ఇక్కడ మీ మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆయన పెద్ద దిక్కు అని అంటలా ఒప్పుకోట్లా, మీతో పాటు పెద్దన్న అంటున్నాడు. ఆయన మా మాతో పాటు పెద్దన్న అయినప్పుడు అసలు పెద్ద దిక్కు ఏది? పెద్ద దిక్కు వివరించి మా పాత్ర తీసుకోమని మేము కోరాం. ఆయన ఒప్పుకోట్లేదు ఆ విషయానికి. ఎందుకు ఒప్పుకోట్లేదండి? దాసనారాయణ గారు అవసరం అయితే ఆయన పిలిపించేసేవారు. ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు, నా దగ్గర వస్తే సమస్య వస్తే తప్పనిసరిగా నేను జాయిన్ అవుతాను అంటున్నారు. అంతే కదా, ఇప్పుడు మీకు కష్టం వస్తే తెలుసుకుని చేసే ఆయన దాసనారాయణ గారు అండి. కష్టం వచ్చిందని చెప్పి మనం వెళ్ళి చెప్తే డెఫినెట్గా ఆయన చిరంజీవి గారు ముందుకు వస్తారు, వచ్చారు కూడా. అలాగే శ్రీనివాస యాదవ్ గారు మొన్న ఇప్పుడు చిరంజీవి గారికి తెలియదా ఈ విషయం? మన షూటింగ్ అయిపోయింది ఆయనది, ఆయన తెలుసు. అదే సార్, నేను పెద్ద 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 దిక్కు కాదు. ఏంటంటే చిరంజీవి గారు తప్పు పట్టట్లా ఆయన మాకు సమాధానం ఎప్పుడో చెప్పేశారు. నేను మీ అన్నని అంటే అన్న అంటే ఏంటి, డైరెక్ట్ గా మాతో పాటు మా తరఫున మాట్లాడతారు అంతే. పెద్ద దిక్కు వేరు, అన్న వేరు, తండ్రి వేరు. ఆయన మాకు తండ్రి లాంటి వాడు, గురువు గారు. ఆ పాత్ర నేను తీసుకోను అని చెప్పేశారు ఆయన. శ్రీనివాస్ గారు, రామ సత్యనారాయణ గారు ఒక ఒక సూక్తి చెప్పారు. అంటే ఏంటంటే ఆ దాసనారాయణరావు గారు తెలుసుకొని సమస్యని స్పందించేవారు, ఈయన దగ్గరికి వెళ్ళి తెలియజేస్తే స్పందిస్తారా, అది తేడా అంటున్నారు. సార్ ఎందుకంటే న్యాయం చేయమని చెప్తారు, అంతవరకు ఇనిషియేట్ తీసుకోరు ఆయన. ఇనిషియేట్ తీసుకుంటే మళ్ళీ మా తండ్రి అయిపోతారు కదా. అది అసలు ఆ పాత్రకి ఆయన ఒప్పుకో అంటే ఒప్పుకోకపోవడం కారణం ఏమై ఉంటుందని మీరు ఏమైనా ఎప్పుడు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే అంత అంత ఇది నాకు లేదు అని అంటున్నారు అంతే. నేను మీకు అండగా ఉంటాను, మీ కష్ట నష్టాల్లో భాగం పంచుకుంటాను, మీకు ప్రాబ్లం వస్తే నేను తీరుస్తాను. అంతేగాని ఇటువంటి విషయాలకి నన్ను పెద్ద దిక్కు చేయకండి అని చెప్పేశారు. మరి శ్రీనివాస్ గారు దానికి కారణం చెప్పనా? దాని కారణం ఏంటంటే దాసనారాయణరావు గారు ఏ సైడ్ అయినా ఎవరి వైపు అయినా ఏదైనా మాట్లాడినా ఎవరు నోరెత్తారండి. ఇప్పుడు చిరంజీవి గారు మన ఇండస్ట్రీ కోసం మనం కష్టపడి జగన్ దగ్గరికి వెళ్తే ఏదో సైట్లు అడటగిళ్ళారు, స్టూడియో స్థలాలు అడటగిళ్ళారని చాలామంది కామెంట్ చేశారు. అందుకని ఆయన చెప్పాడు నా దగ్గరికి వస్తే నేను స్పందిస్తానని చెప్పారు. అదే కదా, ఇప్పుడు కార్మికులు మేమే మనము ఇటువంటి టాపిక్లు అనేది మీరే దానికి భయపడే ఆయన మేం కాదు మీడియా మీడియా ఈయనండి ఈయన ఎంఎన్ఆర్ గారు శ్రీనివాస్ గారు మనద్రం కాదు ఈ మీడియా వాళ్ళు ఎలా అంటారు ఆలే పేరు లేని కొత్త ఐడియాలు మనకి ఎందుకంటారు సార్? మనం ఏమంటే అది అంటారు వాళ్ళు. మనం ఏం చెప్పారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామే మీడియా. చిరంజీవి గారు సార్ ఒక శ్రీనివాస్ గారు, అంటే ఈ రెండు రోజుల నుంచి కార్మికుల ఒక రకంగా చెప్పాలంటే ఫెడరేషన్ నాయకులపైన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు, ఒక ఒత్తిడి కలిగజేశారు. దీని ద్వారా మీకు ఏం అర్థమైంది? తదుపరి కార్యాచరణ మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? తదుపరి కార్యాచరణ అంటే ఒకటి సార్, మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాం. ఫెడరేషన్ లో టెంపరీ వేజెస్ అని ఒక లెటర్ యాడ్ మీద తీసి ఇచ్చారు. గతంలో కూడా ఇలా జరిగింది, 3 సంవత్సరాలు అయ్యే అమల్లో ఉన్నాయి, అగ్రిమెంట్ చేయలేదు మాకు. అదే టైప్ లో మేము నిర్ణయానికి వచ్చాము. డైలీ వేజెస్లు 45%, మిగతా యూనియన్ వాళ్ళు ఫెడరేషన్ ఫిలిప్ చాంబర్ వారు ఏ రేషియోలో పెంచుతారో అదే రేషియోలో పెంచిద్దామని వాళ్ళకి ఇంకా ఇవ్వను కూడా ఇవ్వాలి. తర్సాని గారు కల్పించుకున్నారు, మాకు కార్మికుల పక్షాన ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన్నే కన్సల్ట్ చేస్తాము. ఆయన కల్పించుకున్నారు, ఇద్దరికి సలహాలు ఇచ్చారు. ఒకవేళ అవసరమైతే గవర్నమెంట్ తరపు నుంచి మేము ఏం చేయాలో చేస్తాము, ముందు మీరు సామరస్యంగా పరిష్కరించుకున్నారు. మేము అడిగాము 4 రోజులు, తండ్రి పిలిచాడు, వెళ్ళాము, చెప్పుకున్నాము. ఇద్దరికి సయోజ్య కుదిరింది, రేపటి నుంచి షూటింగ్లకు వెళ్తున్నారు. 100% మాకు నష్టం ఉంది. డైలీ వాళ్ళకి అన్ని చెయ్యరు, కోఆర్డినేషన్ కమిటీ అయినా సరే డిఫరెంట్ నమ్మకం. మా నమ్మకంతో మేము ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళని షూటింగ్ రప్పుడు వాళ్ళు షూటింగ్ రమ్మంటే మేము వచ్చేసాంగా రేపు. మేము అసలు వాళ్ళని వ్యతిరేకిస్తుంటాం కానీ ఇంకోటి కానీ ఎలా అని భావిస్తారు వాళ్ళు? లేదు వ్యతిరేకిస్తారు కాదు, రేపు మార్నింగ్ అందుకే కదండి. శ్రీనివాస్ గారు చివరిగా, శ్రీనివాస్ గారు ఒకటే మాట సార్, సార్ రేపు జరగబోయే నిర్మాతల కీలక భేటీ మీకు అనుకూలంగా వస్తుందని మీరు భావిస్తున్నారా? 100% వాళ్ళు డైలీ వేషాలకు అన్యాయం చేయరు. అటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఇప్పటి వరకు అన్యాయం చేద్దామని కాదు,
కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు, రకరకాల కారణం అవ్వచ్చు. వాళ్ళకి సాధక బాధకాలు అర్థమని మా ఆవేదన అనేది వాళ్ళకి చేరగలిగింది. సరే సార్, చివరిగా మీరు చెప్పండి, మీ కార్మికులకు మీ కార్మికులకు మా ద్వారా ఈ ఛానల్ ద్వారా లేకపోతే డిస్కషన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఏం లేదు సార్, 100% డైలీ వేజెస్ 12 యూనియన్లు ఉన్నాయి మా, ఏ మిగతా అన్ని కూడా వైట్ కాలర్ వాళ్ళు కాంట్రాక్ట్లు ఉంటాయి, వాళ్ళు మేనేజర్స్ ప్రొడ్యూసర్ తో కాంట్రాక్ట్లు ఉంటారు, పెద్ద ప్రాబ్లం లేదు. మేము సఫర్ అయ్యేది ఓన్లీ 12 డైలీ వేజెస్ యూనియన్ వాళ్ళ మాత్రమే. వాళ్ళకి 100% ఈ 2-3 రోజుల పరిణామాల వల్ల మంచి జరిగింది. వాళ్ళ మా ఆవేదన మా బాధ ప్రతి ఒక్క నిర్మాత మనసుకి చేరగలిగాము. ఇప్పటిదాకా చేరలేదేమన్న అనుమానం ఉంది. ఈ రోజున పరిణామాలను బట్టి 100% మా బాధని ఆవేదనని వారు అర్థం చేసుకున్నారు, తప్పకుండా న్యాయం చేస్తారన్న నమ్మకం కలిగింది పొద్దున మా మీటింగ్ లో. అందుకే వాళ్ళు చెప్పగానే మేము 100% రేపు షూటింగ్ లకు వెళ్ళిపోతామని చెప్పారు. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు, రేపే పెరిగిన జీతాలతో వెళ్తున్నాము, పెరిగిన జీతాలతో వెళ్తున్నామన్న ఆనందంలో వెళ్తున్నాం. రైట్, థాంక్యూ శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా పాజిటివ్ గానే జరుగుద్దండి. దిల్రాజు గారు కూడా చాలా పాజిటివ్ సెన్స్ లో ఉన్నాడు. 100% మనకి న్యాయం జరుగుద్ది, రేపు ఏ విధంగా ఇబ్బందులు ఉండవండి. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, మీరు చర్చలో పాల్గొనడం థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం, ఇప్పుడు చివరిలో ఒక పాయింట్ చెప్పారు, అంటే అందరి సమస్యలను పరిష్కరించడానికి ఏదో ఒక వేదిక ఉంది, ఎవరో ఒకరు ఎక్స్పోజ్ అవుతా ఉంది, కానీ కింద స్థాయిలో పనిచేసేటటువంటి కార్మికుల గోడు ఈరోజు నిర్మాతలకు తెలిసే అవకాశం దీనివల్ల కలిగింది అంటున్నారు. ఎంతవరకు అలా కదండి, ఇప్పుడు లీడర్స్ వస్తే సెటిల్ అయిపోయింది మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే మీరు 1 డే ఇలా బ్రేక్ చేశారు కాబట్టి కార్మికుల వరకు రీచ్ అయింది, అంతకుమించి ఏం లేదండి. పైన ఒక లీడర్ చెప్తే అన్ని కిందకి వెళ్తా, కమ్యూనికేషన్ వెళ్తుంది కదండి. ఓ 100 రూపాయలు జీతం పెంచారు, ఆ 100 రూపాయలు కింద కదా వెళ్తుంది కదా. అయితే ఇప్పుడు మనోడు చెప్పింది ఏంటంటే వీళ్ళు స్పందించట్లేదు కాబట్టి వాళ్ళు మన కార్మికులందరూ ఇలాగ ఆఫీస్ మీద దాడి చేశారో లేకపోతే ఊరికినే వచ్చి అడిగారో చెప్పారు కదా. దానివల్ల ఏమండి, వాళ్ళకు కూడా మా నాయకులు పడుకోలేదు, వాళ్ళు రోజు ప్రొడ్యూసర్ కోసంతో ఛాంబర్తో మాడుతున్నారు, న్యాయం జరుగుతుంది నమ్మకం కుదిరిందని చెప్తున్నారు ఆయన. 100% నిజం అది. ఎక్కడో కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఖచ్చితంగా, అది కూడా మీ అందరూ చెప్పాను, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. రేపు దిల్రాజు గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాడు. రేపు నేను ఛాంబర్ కళ్యాణ్ గారు కానీ, చదరవాడ శ్రీనివాసరావు గారు కానీ, కొల్లి రామకృష్ణ గారు కానీ అందరూ ఒకటే అన్నారు, కార్మికులు జీతాలు పెంచాలి. ఇది ఖచ్చితంగా మేమందరూ పెంచి డిసైడ్ అయిన పనే, ఎందుకంటే అందరికీ రేట్లు పెరిగినాయి, అందరికీ కష్టాలు పెరిగినాయి తెలుసు మాకు కూడాను. అయితే దాన్ని కరెక్ట్ వేలో ఇంతవరకు డీల్ చేయలేదు, ఇప్పుడు డీల్ చేశారు. దానికి కారణం చదరవాడ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు. అందులో ఆయనకి థ్యాంక్స్ చెప్తూ రేపు డెఫినెట్గా 11 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క కమిటీని ఇప్పుడు ఆయన 12 సంస్థలకి ముందు పెంచాలని చెప్పాడు కదండి, వాటిలో ఎవరికి ఎంత పెంచాలో అనేది రేపు డిసైడ్ చేస్తారండి. ఆ కమిటీ ఖచ్చితంగా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా జరుగుద్ది సార్. అంటే ఒకసారి మళ్ళీ తోడుకోవడం అవసరం లేకపోయినా సరే ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నా ప్రశ్న. ఈ 2 రోజుల షూటింగ్లు బంద్ వలన ఏ స్థాయి నిర్మాతలకి ఏ స్థాయిలో ప్రమాదం? ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళకి 4 సినిమాలు జరుగుతున్నాయండి. ఏమంటే మన ఎస్వి కృష్ణారెడ్డి రేషన్లో సినిమా జరుగుతుందండి. కృష్ణారెడ్డి గారి సినిమా 10 కోట్లు బడ్జెట్ అనుకోండి, ఆ రేంజ్లో ఆయనకి నష్టం వచ్చింది. మైత్రి మూవీస్ వాళ్ళు 70 కోట్లు 50 కోట్లు బడ్జెట్, ఆ రేంజ్లో వాళ్ళకి నష్టం వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి 100 రూపాయలు 200 పెంచడం వల్ల మాకు వచ్చే నష్టం కంటే కూడా ఈ నష్టం ఎక్కువ ఉందండి, ఆగిపోవటం వచ్చే నష్టం. ఇప్పుడు మీనా గారిని మొన్న వచ్చి ఇక్కడ 2 రోజులు షూటింగ్ కోసం స్పేర్ చేసి ఉన్నారు. ఆ 2 రోజులు షూటింగ్ లేకపోవడం వల్ల ఆవిడ నిన్న ఇవాళ పంపించారు బెంగళూరు అండి. మళ్ళీ రేపు షూటింగ్ కోసం మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ తిప్పిస్తున్నారు. ఎంత ఎక్స్పెండిచర్ చెప్పండి. అలాగే మన మెడ్రాస్ బాంబే నుంచి హీరోయిన్ వచ్చింది, ఆమె రూమ్లో ఉంది 4 రోజుల నుంచి. ఇవాళ అమ్మాయిని పంపించేద్దాం నిర్ణయించుకొని లోపలికి జరిగింది కాబట్టి సరిపోయింది. వీళ్ళందరికీ ఎంత వేస్ట్ అవుతుంది మాకు? ఇప్పుడు ఈ 10 రోజులు షూటింగ్ చేస్తే 10 రోజుల వల్ల వీళ్ళకి ఇచ్చే 30% 20% ఎంత అయితే అంత దానికి ఖర్చు కంటే కూడా ఈ డ్యామేజ్ ఎక్కువ జరుగుద్దండి. అందువల్ల నిర్మాతలు కూడా వాళ్ళ మీద పగ సాధించాలని అనుకోరండి, త్వరగా పని పూర్తి చేయాలి, త్వరగా షూటింగ్ స్టార్ట్ అయితే మీటర్ స్టార్ట్ అవుతుంది కదండి, త్వరగా పని పూర్తి చేయాలని చూస్తారు అందరూ కూడా. అందువల్ల వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఈ 2 రోజుల్లో చాలా నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పూర్తి చేసుకుంటూ మళ్ళీ భుజం తీసుకుని ఇంకో రకంగా మనం కష్టపడాల్సిన పని ఉంది. ఓకే, అయితే రామ్ సత్యనారాయణ గారు, ఏది జరిగినా మన మంచికి అనేటట్టుగా ఈ 2 రోజుల పరిణామాల వలన సో ఇండస్ట్రీకి జరిగే మేలు అంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీ కాదు, వాళ్ళకి మేలు జరిగింది. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది డిస్కషన్ అండి. ఇప్పుడు ఆయన అన్నట్టు వాళ్ళు చేయలేదు అనుకోండి, ఇంకో 4 రోజులు లేట్ అయ్యేదేమో. ఇప్పుడు జరిగింది కాబట్టి శ్రీనివాస యాదవ్ గారు కలెక్ట్ చేసినారు కాబట్టి మళ్ళీ 10 రోజులకి మేము చూస్తామని ఎవరో అంటాకి మీకు హక్కు లేదు కదా ఇంకా. అందుకే రేపు మార్నింగ్ నుంచే మనం డిస్కషన్ స్టార్ట్ చేసాం. అంటే 10 రోజులు అయ్యే డిస్కషన్ 5 రోజులన్నీ సెటిల్ అవుతుందండి. అందులో మంచి వాళ్ళకి మంచి జరిగింది మాకంటే కూడా. అంటే ఇప్పుడు ఆ శ్రీనివాస గారు చెప్పినట్టుగా కానీ లేకపోతే కొంతమంది ఇండస్ట్రీ ఈవెన్ మీరు కూడా మాట అన్నట్టుగా గతంలో ఉండేటటువంటి
ఆ ఇండస్ట్రీ పెద్ద లోటి భర్తీ కోసం ఏమైనా ఇలాంటి సంఘటనలు ఉపయోగపడతాయా? అయ్యో అసలు 100% ఆయన లేని లోటు అందరికీ తెలుసండి. కరోనా టైంలో తెలుసు, మన ఈ గొడవల నుంచి అన్ని గొడవలు తెలుసండి. అంటే ఆయన స్థానాన్ని రీప్లేస్ చేసి మనిషి లేరు. దాని నెక్స్ట్ ఆయన మహారాజు అనుకోండి, నెక్స్ట్ మంత్రి. అట్లీస్ట్ ఆ మంత్రినే ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి మరి ఇలాంటి సంఘటనల ద్వారా? ఎన్నుకోవడం అంటే అండి, ఇప్పుడు మంత్రులు 4-5 ఉంటారండి, మళ్ళీ ఏ మంత్రిని ఎన్నుకుంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఈ 4 మంత్రులు కూడా సమన్వయంగా మన ఇండస్ట్రీ స్టేబులైజ్డ్ కాబట్టి ఈయన పెద్ద ఈయన చిన్న అని లేదు. ఇంకా ఆయన మేస్త్రి దాసనారు, ఆయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఒకళ్ళే ఉంటారు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు కదా. అలాగా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఉప ముఖ్యమంత్రులు ఉంటారు కదండి, ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, 4-5 ఉంటారు, పేర్లు అనవసరం. ఈ 4-5 కలిసి సంస్థ మన ఇండస్ట్రీ గురించే బాగు గురించి ఆలోచించే మనుషులు అందరూ సీనియర్లే కాబట్టి. అంటే రేపు మీ కీలక సమావేశంలో మొత్తం అంతా శుభం కార్డు పడుతుంది అంటారు ఈ సమస్యకి? 100% పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 2 రోజులు దాన్ని చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్. ఇప్పుడు సపోజ్ నేను షూటింగ్ చేయట్లేదు అనుకోండి, నాకేముంది కాల్ చేయబెట్టి కూర్చుంటా, షూటింగ్ చేసేవాడు తిరుగుతుంది పైన ఏంటో. అయితే షూటింగ్ చేసేవాళ్ళు కూడా నిన్న మొన్న మీటింగులు మా మీటింగుల్లో ఏం చెప్పారంటే పరిష్కారం శాశ్వతంగా ఆలోచించండి, ఏదో టెంపరీ సొల్యూషన్ కాదు. 2 పాయింట్లు, ఏది జీతాలు పెంచుదాం, విధి విధానాలు డిసైడ్ చేయండి అన్నారు. లాస్ట్ టైంలో కాకుండా ఈ సంవత్సరం కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా మేము డిసైడ్ చేస్తాం, బందోబస్తుగా అగ్రిమెంట్లు ఉంటాయి, అలాగే అమలు జరుపుతాం కూడా. సార్ ఒక జనరల్ ప్రశ్న, గత కరోనా నుంచి చూస్తే ఓటీటీల ప్రభావం ఎక్కువగా ఉంది, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకే తెలుస్తాయి లెక్కలు మాకంటే. అలాంటి నిర్మాతలు లేకపోతే ఓటీటీల కోసం నిర్మాణం చేసే వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉంటుందంటారా, ఈ 2-3 రోజుల ప్రభావం? కాదండి, ఓటీటీ కోసం తీసినా థియేటర్ల కోసం తీసినా ఏ తీసినా ఇదే కార్మికులు అదే జనం అదే వస్తారండి. మీకు వచ్చి ఇన్కమ్లో లేదా మనకు ఖర్చు పెట్టే దాంట్లో ఏ తేడా లేదండి, ఇన్కమ్లో తేడా ఉంటుంది తప్ప ఖర్చు 100% ఇదే జరుగుద్దండి. వాళ్ళు ఓటీటీ కోసం చెప్పి పవర్ తగ్గించేరాళ్ళు లేదా ఇంకో దానికోసమే ఎక్కువ పెట్టి చేయరండి. అంతా ఒకటే రేటు, ఆర్టిస్ట్ని బట్టో లేదా ఆ టెక్నీషియన్ బట్టో రేట్ ఉంటుంది. సపోజ్ చోటగానే అడిగారు ఉన్నారు, ఆయన ఓటీటీ కోసం చేసినా థియేటర్ల కోసం చేసినా ఆ రేటు అదే, ఆయన తగ్గించారు ఓటీటీ కోసం చేసామని. అలాగే ఆర్టిస్టులు కూడా ఓటీటీ కోసమే, దానికోసమే ఓటీ రేటు. ఓటీటీ ఎందుకంటే ఇది అడిగాను, ఈ నెట్ఫ్లిక్స్ కానీ లేదా అమెజాన్ లాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద ఓటీటీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ముందే అమౌంట్ ఇచ్చి సినిమాలు తీయండి లేదా వెబ్ సిరీస్లు తీయండి అని ఏదో చెప్తా ఉంటారు కదా మీకు. అది ప్రొడ్యూసర్కి బయట అప్పు తెచ్చుకుంటాడా లేదా ముందు కన్ఫర్మ్ చేసుకున్నా తప్ప కార్మికుల వల్ల మనకి దానివల్ల ఏమి డిఫరెన్స్ జరగదండి. దీనికంటే కూడా ఎలా మీరు మంచి పాయింట్ అడిగారు, ఈ కరోనా దాటిన తర్వాత చిన్న సినిమా ఇది చాలా 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 హీనంగా పడిపోయిందండి. దాని గురించి ఒక్క నిమిషం మీకు చెప్పండి, మీ ప్రేక్షకులు చెప్దాం. డెఫినెట్గా ఇది వరకు చిన్న సినిమా అంటే ఒక 4-3 కోట్లు దాన్ని చిన్న సినిమా అంటారండి, 10 లక్షల గానించి ఒక 2-3 కోట్ల వరకు చిన్న సినిమా అండి. దాంట్లో చిన్న సినిమాలు కూడా ఇంకో బుల్లి సినిమా ఉంటుంది, అది 50 లక్షలు 25 లక్షలు 20 లక్షలు రూపాయలు అని బుల్లి సినిమా అనుకుందాం ఊరికనే, అంటే కేటగిరీ కాదు ఏబీసీ లాగా 1-2-3 అనమాట అండి. దాంట్లో ఏమైందంటే ఇదివరకు ఒక 1 కోటి రూపాయలు పెట్టిన సినిమా తీసాను అనుకోండి, ఇదివరకు సినిమా ఫ్లాప్ అయితే 50 లక్షలు పోయేది, 50 లక్షలు వచ్చేదండి. ఇప్పుడు సినిమా తీస్తే ఫ్లాప్ అయితే 1-20 లక్షలు పోతుందండి, అంటే 1 కోటి పెట్టి సినిమా తీస్తే ఇంకో 20 లక్షలు ఎక్స్ట్రా పోతుందండి, దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. ఒకటి ఇలా ఎందుకు జరుగుతుంది, దీనివల్ల నష్టం ఎలాగ జరుగుతుందంటే, ఇప్పుడు మీరు పెద్ద కార్యం కూడా అయినా చిన్న కార్యం ఒకటే రేట్ ఇస్తున్నారు, మీరు 25% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇంతవరకు అమలు జరగలేదు అది. అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి లైట్ మ్యాన్కి ఎంత ఛార్జీయో, నేను చేసే కొత్త హీరో తీసే లైట్ మ్యాన్ కూడా అదే ఛార్జీ, ఇది అంతవరకు న్యాయం మేము అడిగేది క్వశ్చన్ మిమ్మల్ని. రెండోది ఏంటి, చిన్న సినిమా పెద్ద సినిమా ఎందుకు అన్నారు మీరు, పెద్ద బడ్జెట్లో గ్యారంటీగా తీస్తారు పెద్ద సినిమా అవుద్ది. చిన్న సినిమా అంటే మాకు డబ్బులు అంతే ఉన్నాయి కాబట్టి మేము అంతే హీరో, మాకు చిరంజీవి రారు రామచంద్ర రారు కదా, అందుకే కొత్త వాళ్ళతో మేము చేస్తున్నాం, మా దానికి ఇంతే బడ్జెట్ ఉంది, మరి దానికి కూడా ఇదే రేటు, దానికి కూడా ఇదే రేటు. ఓ కారు ఉందనుకోండి, దానికి 1100, దీనికి 1100, లైట్ మ్యాన్ దీనికి 1000 రూపాయలు, దానికి 1000 రూపాయలు, మీకు తేడా ఉందండి చిన్న సినిమా పెద్ద సినిమాకి, డబ్బు అదే ఖర్చు పెడతాం కదా అది. అయితే ఇప్పుడు నేనేమైంది, పూర్వంలాగా 100% డబ్బు పెట్టిన దానికి అసలు గ్యారంటీ లేకుండా పోయిందండి. ఇదివరకు జనరల్గా అనాదిగా 10% సక్సెస్ రేటింగ్ ఉంది మనకి, లేదా 15% రేటింగ్ ఉంది, కానీ ఇప్పుడు ఇంకా ఆ 10-20-15% కూడా బాగా పడిపోయిందండి. మీకు ఒకే ఒక క్వశ్చన్ ఎత్తనా మీ ప్రేక్షకులకి, 1 కోటి రూపాయల లోపు తీసిన సినిమా ఈ 2021 కానీ 22 కానీ 20 కానీ 3 సంవత్సరాలు చూసుకోండి, సంవత్సరానికి 5 సినిమాలు కూడా లేవండి. ఇది థియేటర్లోకి వెళ్ళి నిర్మాతకి ఆ 1 కోటి రూపాయలు పెట్టిన డబ్బులో 50% వచ్చిన సినిమాలు 5 కూడా లేవండి సంవత్సరానికి. 200 సినిమాలు ప్రతి సంవత్సరం తయారవుతుంటే దాంట్లో 10% సక్సెస్ అంటే 20 సినిమాలు సక్సెస్ అండి. ఆ 20 సినిమాల్లో ఈ 1 కోటి రూపాయల సినిమాలు లేవండి. ఒకటి ఎక్కడో కేర్ ఆఫ్ కంచర్పాలం అని చెప్పొచ్చు మీరు, అలాగా అది 2-3 సంవత్సరాలు కోటి కేర్ ఆఫ్ కంచర్పాలం ఈ సంవత్సరం తీసింది, ఎప్పుడు తీసిందండి 2019 తీశారు. మరి ఈ 3 సంవత్సరాల నుంచి ఏమైపోయారు, 200 సినిమాలు తయారైతే 150 కొత్త నిర్మాతలు వచ్చి సినిమాలు తీస్తున్నారండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి 150 కొత్త సినిమా నిర్మాతలు లేరు,
వాళ్ళు ఇంటికెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నారా, లేదా రియల్ ఎస్టేట్ చేసుకున్నారా, ఇంకోటి చేసుకున్నారు తప్ప మళ్ళీ కొత్త 150 మంది వస్తున్నారండి. ఓకే, ఈ కొత్త నేను ప్రవహిస్తుంది తప్ప పాత వాళ్ళు సినిమా తీయలేకపోతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ రామ్ సత్యనారాయణ గారు మీరు ఈరోజు మన చర్చలో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా సినీ పరిశ్రమలో ఏర్పడినటువంటి ఈ తుఫాను ఖచ్చితంగా వెలిసిపోయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. చర్చలు సఫలమయ్యాయి, రేపటి నుంచి అదే యథావిధిగా ఈ సినిమా షూటింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు కీలకమైనటువంటి ఇంకొక చిన్న సమావేశంలో ఆ మరింత సమస్యలన్నీ తీరిపోతాయని చెప్తున్నారు. ఓవరాల్గా ఏదైనా కార్మికులకు మంచి జరగాలని స్వతంత్ర టీవీ తరపు నుంచి మరొకసారి కోరుకుంటున్నాం. ఇది ఇవాళ బిగ్ టాక్. మరో ఇంపార్టెంట్ యాంగిల్తో మళ్ళీ రేపు మీ ముందుంటా, చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.